డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB, సో దిస్ హ్యాస్ బీన్ గివెన్ అన్ ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్, ఎస్పెషలీ జాబ్ నోటిఫికేషన్. సో హియర్ ఈవెన్ ఏజ్ ఆల్సో దే హ్యావ్ బీన్ రిలాక్స్డ్. ఐ థింక్ ఇట్ ఈస్ డ్యూ టు ద కోవిడ్. సో సమ్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈస్ గివెన్ ఓన్లీ టు దిస్ నోటిఫికేషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మెనీ ఆఫ్ ది జాబ్ ఆస్పిరెంట్స్. సో లైక్ ఇఫ్ యు సీ, మనకు ఈ RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో వస్తుంది. సో ఇందులో మనకు నంబర్ ఆఫ్ జాబ్స్ మనకు 8,113 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు గ్రాడ్యుయేషన్ మినిమం క్వాలిఫికేషన్తో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన సిచ్యువేషన్ చూసినప్పుడు లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ జాబ్స్, ఎస్పెషలీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, చాలా మంచి జాబ్ ఇది. సో ఇక్కడ పొజిషన్స్ వచ్చేసరికి 1,736 ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ 994 జాబ్స్ ఉన్నాయి. అలాగే మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 ఉన్నాయి. దెన్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1,500 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే సీనియర్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 732. టోటల్గా మనకు 8,113 పొజిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు సెవెంత్ పే కమిషన్ ప్రకారం మనకు 6th లెవెల్, అలాగే 5th లెవెల్ అనమాట. అంటే శాలరీస్ వచ్చేసరికి 5th లెవెల్ అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 50,000 వరకు ఉంటుంది. 6th లెవెల్ శాలరీస్ అంటే అరౌండ్ 60,000 ప్లస్ కూడా శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈవెన్ మళ్ళీ వీటికి అడిషనల్గా ఇంకా మనకు బోనసెస్, ఇంకా లైక్ అడిషనల్ థింగ్స్ అయితే కూడా మనకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటాయి. అలాగే మనకు ఈ నోటిఫికేషన్ క్లియర్ అయిపోయిన వల్ల 2026 కల్లా మనకు పే లెవెల్ మారుతుంది. అలాంటప్పుడు ఈవెన్ ఈ చీఫ్ కమర్ష్ లైక్ 6th లెవెల్ ఉండేది ఈవెన్ ఇట్ కెన్ గో అప్ టు 1 లాక్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే మనకు 5th లెవెల్ అంటే లైక్ గూడ్స్ ట్రైనీ మేనేజర్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ అది లెవెల్ 5లో ఉంది కదా. సో అది కూడా మనకి ఏంటంటే ఈవెన్ 70,000 to 80,000 వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మనకు ఓవరాల్గా చూసినప్పుడు ఏజ్ వచ్చేసరికి 36 ఇయర్స్ ఏజ్ అనేది ఇచ్చారు. అలాగే 36కి మళ్ళీ ప్లస్ అడిషనల్గా రిలాక్సేషన్స్, డిఫరెంట్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. డిఫరెంట్ మనకు ఉన్నటువంటి లైక్ డిఫరెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ మనకు డిఫరెంట్ జోన్ వైజ్ ఉంటాయి. సో వాటికి ఉన్నటువంటి డిఫరెంట్ జోన్ వైజ్ అప్లై చేసుకోవడానికి డిఫరెంట్ మీకు వ్యాకన్సీస్ అనేవి చూసుకోవాలి. లైక్ RRB మనకు ఈవెన్ చెన్నై కావచ్చు, RRB సికింద్రాబాద్, RRB బెంగళూరు, RRB లైక్ ముంబై, RRB భువనేశ్వర్, ఆర్ యూ కెన్ సే ఢిల్లీ, లక్నో, లైక్ దట్ దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ RRBs ఆర్ దేర్. మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకుని దాని ప్రకారం మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీసు, మీ ఇంట్రెస్ట్, అలాగే నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. అట్ ద సేమ్ టైం మనకేంటంటే మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ఎక్స్పెషలీ మాక్ టెస్ట్లు, వీటికి మీకు జనరల్ అవేర్నెస్ కావచ్చు, లేదంటే యాప్టిట్యూడ్ కావచ్చు, ఈవెన్ GK కావచ్చు, లేదా మీరు మనకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మనకు 2 స్టేజెస్ అనేది ఎగ్జామ్ ఉంది. సో వీటికి తగినట్టు మనకేంటంటే మాక్ టెస్ట్లు అనేవి మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ప్రాక్టీస్ టెస్ట్, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి అవైలబిలిటీ ఉంది. మీకు దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు రెండింటిలో కూడా జాయిన్ అవ్వండి. సో దాట్ నంబర్ ఆఫ్ అప్డేట్స్ అనేవి ఈ RRB రిలేటెడ్, అలాగే మీకు ఈవెన్ ప్రీవియస్గా కూడా ఇంకొక RRB రిలేటెడ్ మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో అవి కూడా మనకి ఏంటంటే సిమిలర్ నోటిఫికేషన్స్. సో అందులో కూడా మనకు గ్రాడ్యుయేషన్తోనే సో డిఫరెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. లైక్ వాటికి కూడా మనకేంటంటే జూనియర్ ఇంజనీర్స్, ఈవెన్ సూపర్వైజర్స్ ఇలాంటి జాబ్స్ అయితే వచ్చాయి. సో ఆ నోటిఫికేషన్ కూడా మనకేంటంటే నంబర్ ఆఫ్ ఈ ప్రాక్టీస్ టెస్టులు, ఈవెన్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్టులు, సో డైలీ కూడా కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్టులు ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి. అలాగే మనకు డిఫరెంట్ సెక్షనల్ ప్రాక్టీస్ టెస్టులు ఫ్రీగానే ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మీరు కంటిన్యూగా వాటి మీద ఫోకస్ చేయాలంటే ఈవెన్ 3 మంత్స్, 2 మంత్స్, 6 మంత్స్ ప్యాకేజెస్ జస్ట్ నామినల్ పేమెంట్తో మీకు ప్యాకేజెస్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటినైతే యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇప్పుడు ప్రజెంట్ మనకు సిచ్యువేషన్ చూసినప్పుడు, సో ఏజ్ అనేది మనకు ఇదివరకు నేను చెప్పినట్టు 36 ఇయర్స్ ఏజ్ అనేది సో ఖచ్చితంగా ఉండాలి. సో 36 లోపు ఉండాలి. అలాగే మనకు లైక్ రిలాక్సేషన్స్ లైక్ SC ST అయితే 5 రిలాక్సేషన్, ఇలా మనకు
లేదా 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ. ఇలా మనకి ఏంటంటే డే డిపెండ్స్ అపాన్ రిలాక్సేషన్స్ కండిషన్స్ అయితే ఇక్కడ వర్తిస్తుంటాయి. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పాలి, రైట్? సో అలాగే మళ్ళీ మనం ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసినప్పుడు, ఎస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనం చూస్తే 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మీకు జనరల్ అవేర్నెస్ అనేది 40 మార్కులకి, మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 30 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 మార్క్స్. టోటల్గా మనకేంటంటే 40 + 60 మీకు 100 క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. బట్ టైం అనేది 90 మినిట్స్, అంటే 1.5 అవర్లోనే మీరు 90 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ 90 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే సో ఉన్నటువంటి మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి లైక్ యూ నీడ్ టు బి ప్రాక్టీస్డ్ యాజ్ మచ్ యాజ్. సో మనం ఏంటంటే ప్రాక్టీస్ మీద చదువుతారు అందరూ, బట్ మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేయరనమాట. సో ప్రాక్టీస్ అనేది చేస్తేనే ఎక్కువ స్కోరు ఒక మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఒక 5 to 10 మార్క్స్ ఈజీగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తాయి. ఓకే, సో ఖచ్చితంగా దీనికి మీరు ప్రాక్టీస్ ఇది చేయండి. ప్రాక్టీస్ టెస్ట్ ఇదివరకు నేను చెప్పినట్టు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్లో మీరు ప్రాక్టీసెస్ని ట్రై టు యూటిలైజ్ దెమ్. అండ్ ఇక్కడ మనకేంటంటే 1/3 మార్క్స్ నెగిటివ్ ఉంది, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. 1/3 మార్క్స్ నెగిటివ్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి మనకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా పెట్టుకుంటూ పోవడం కాదు, రైట్? సో తెలిసిన వాటిని అటెంప్ట్ చేయాలి. తెలిసిన వాటిని అటెంప్ట్ చేయాలంటే డిఫరెంట్ టెక్నిక్స్లో ఎలిమినేషన్ మెథడ్ ఇవన్నీ ఫాలో అయ్యి కొన్ని ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్ చేసే ద్వారా వస్తుంది, టైం మేనేజ్మెంట్ ద్వారా వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్కి మీకు 1.5 అవర్ ఉంటుంది. అలాగే మళ్ళీ మనకు సెకండ్ స్టేజ్లో మనకు ఈ 1:15 రేషియోలో యాజ్ పర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1:15 రేషియోలో మనకు సెకండ్ స్టేజ్ పిలుస్తారు. సో మీకు సెకండ్ స్టేజ్ కూడా మనకు ఏంటంటే ఇక్కడ మీకు మళ్ళీ అదే 1.5 అవర్ టైం అయితే ఉంటుంది. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ 50 ఇస్తారు, అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 35 అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 35 అనమాట. టోటల్గా మనకి ఏంటంటే 120 క్వశ్చన్స్ ఇన్ 1.5 అవర్ అనమాట. ప్రీవియస్గా 100 క్వశ్చన్స్, ఈసారి ఇంకొంచెం ట్విస్ట్, ఇంకొంచెం నంబర్ అనేది, ఇంకొంచెం కాంపిటీషన్ అనేది, టఫ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఎస్, కాంపిటీషన్ అనేది లెస్, 1:15 బట్ ఫర్ సెకండ్ స్టేజ్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ అనేది ఈజీగా మీరు ఇంకా ఫోకస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎలాగో మీరు ప్రిపరేషన్ సిమిలర్ సిలబస్లే ఉంది, మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ ఆర్ఆర్బీలో మనకు 3rd నోటిఫికేషన్ అనమాట. ఇది ప్రజెంట్ మనకు 5th and 6th నోటిఫికేషన్స్ కంబైన్డ్గా ఇచ్చారు విత్ ఏజ్ రిలాక్సేషన్స్. సో ప్రీవియస్ దానికి లైక్ ఏంటంటే అది సే 3rd నెంబర్ 3rd అనుకుంటా, ఐ థింక్ 2nd and 3rd. సో దానికి కూడా మనకి ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి రెండింటికి కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఫైన్, ఇందులో కూడా మనకి ఏంటంటే ఈ మ్యాథమెటిక్స్ అలాగే ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు క్వాలిఫయింగ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఫర్ సే డిఫరెంట్ వేరియస్ కేటగిరీస్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై ఉంటుంది అంటే మనం చూసినప్పుడు మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనకు ఏంటంటే 25% ఫర్ ఎస్టీ అండ్ 30% ఫర్ ఎస్సీ. ఓబీసీకి వచ్చేసరికి 30%, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 40% అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికి సే 40% అనమాట. సో ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి మనకు కట్ ఆఫ్ మార్క్స్. ఈవెన్ ఫస్ట్ స్టేజ్లో కూడా మనకు సే సిమిలర్ కైండ్ ఆఫ్ మార్క్స్ అనేవి మినిమం పాస్ మార్క్స్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఓకే, పాస్ మార్క్స్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మళ్ళీ యాజ్ పర్ ఈ 1:15ని ఫిల్టర్ చేసుకొని తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తారు. సెకండ్ స్టేజ్లో కూడా మనకు ఈ పర్సంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకు మాత్రమే ఈ ఫైనల్ రౌండ్లో మళ్ళీ మెరిట్ బేస్డ్ సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ మనకు సిచ్యువేషన్స్ ఇదివరకు మనం చెప్పినట్టు సో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అందరికీ కామన్గా ఉంటుంది. 3rd స్టేజ్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది కొన్ని లిమిటెడ్ పొజిషన్స్కే, లైక్ టైపిస్ట్ పొజిషన్కి మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదే స్టేషన్ మాస్టర్ పొజిషన్కి ఏంటంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో అదే గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్కి కానీ లేదంటే ఈవెన్ టికెట్ సూపర్వైజర్కి కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ చేసి ఫర్దర్గా ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది మనకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిఫరెంట్ ఆర్ఆర్బీ వైజ్ మనకు మళ్ళీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ వైజ్ మనం సిచ్యువేషన్ చూస్తే సో లైక్ ఎస్పెషలీ
నేను ఫుల్ పీడిఎఫ్ అయితే నేను మీకు, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ చేస్తాను. సో ఫుల్ పీడిఎఫ్ అయితే ఐ విల్ ప్రొవైడ్. సో అయితే ఇక్కడ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఆర్ఆర్బి అహ్మదాబాద్ వచ్చేసరికి ఎస్ 516 పొజిషన్స్ ఉన్నాయి. 516 పొజిషన్స్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ లెవెల్ 6లో స్టేషన్ మాస్టర్ కావచ్చు, లేదా కమర్షియల్ మనకు టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి 157+71 పొజిషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత రిమైనింగ్ వాటికి 254 వచ్చి గూడ్స్ ట్రైనింగ్ మేనేజరు. అలా మనకి డిఫరెంట్ పొజిషన్స్ అన్నిటికీ ఆర్ఆర్బి అజ్మీర్లో తక్కువగా ఉన్నాయి, 132. బట్ ఆర్ఆర్బి బెంగళూరు వచ్చేసరికి 496 పొజిషన్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ నెంబర్ అని చెప్పాలి. సో ఇందులో మనకు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసరికి 51 పొజిషన్స్ అయితే, స్టేషన్ మాస్టర్ కానీ లేదా గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్ కానీ చాలా మంచి పొజిషన్స్ ఉన్నాయి, 116 ఉన్నాయి. అలాగే 237 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఆర్ఆర్బిలో వచ్చేసరికి భోపాల్ వచ్చేసరికి 155 పొజిషన్స్ ఉంటాయి. ఆర్ఆర్బి భువనేశ్వర్ కూడా చాలా మంచి నెంబర్ అని చెప్పాలి, గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్ 586 పొజిషన్స్. అలాగే మనకు టైపిస్ట్కి వచ్చేసరికి 100 పొజిషన్స్. దెన్ కమర్షియల్ అండ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి 51 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దెన్ అలాగే మనకు బిలాస్పూర్ వచ్చేసరికి 649, చండీగఢ్ వచ్చి 410, దెన్ చెన్నై కూడా మంచి లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ రిక్రూట్మెంట్ చూసినప్పుడు. సో చెన్నైలో మనకు టికెట్ సూపర్వైజర్ అయితే 155 పొజిషన్స్. అలాగే మనకు ఈ టైపిస్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయితే 144 పొజిషన్స్ లార్జ్ స్కేల్లో ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కూడా 76 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్గా 436 ఆర్ఆర్బి చెన్నై. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ నెంబర్. గోరఖ్పూర్ 129 పొజిషన్స్ ఉన్నాయి. గౌహతి 516 పొజిషన్స్ ఉన్నాయి. దెన్ జమ్మూ శ్రీనగర్ అయితే 145 పొజిషన్స్ ఉన్నాయి. కోల్కటా అయితే 1382 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇందులో సూపర్వైజర్సే, టికెట్ సూపర్వైజర్స్కి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్సే మనకు 500 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే స్టేషన్ మాస్టర్ ఉన్నాయి, అలాగే గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి మనకు 76+144. అలా మనకు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 284 పొజిషన్స్. ఇలా మనకు నెంబర్ అనేది 1382 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఆర్ఆర్బీస్లో మళ్ళీ ఆర్ఆర్బి ముంబై వచ్చేసరికి 827 పొజిషన్స్ ఉన్నాయి. ఈ 827 పొజిషన్స్లో కూడా మనకు ఎక్కువగా మనకు లెవెల్ 6లో మనకు చూసినప్పుడు 185 పొజిషన్స్ సూపర్వైజర్ గాను, సారీ 90 పొజిషన్స్ సూపర్వైజర్ గాను, 185 పొజిషన్స్ వచ్చేసరికి స్టేషన్ మాస్టర్. సో లైక్ దట్ దెర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఏంటంటే మనకు 827 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బి ప్రయాగ్రాజ్ ఉంది, 227 పొజిషన్స్. అలాగే మళ్ళీ మనకు పాట్నా 111 పొజిషన్స్, రాంచి వచ్చేసరికి 322 పొజిషన్స్, సికింద్రాబాద్ కూడా మంచి నెంబర్ ఉందన్నమాట, 478 పొజిషన్స్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉంది. సో ఇందులో మనకు టికెట్ సూపర్వైజర్స్ అయితే 25, ఇది కొంత తక్కువగా ఉంది. బట్ మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చి 279 పొజిషన్స్, మంచి నెంబరు. అలాగే మనకు ఈ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి 144 పొజిషన్స్, టోటల్గా 478 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే సిల్గురి 40 పొజిషన్స్, తిరువనంతపురం వచ్చేసరికి మనకు 174 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. త్రివేంద్రం, ఆర్ఆర్బి త్రివేంద్రం 174 పొజిషన్స్. సో టోటల్గా మనకు చూస్తే 8113 పొజిషన్స్ ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎస్పెషలీ ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో, సో వీళ్ళు మనకు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ లైక్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ 8000 పొజిషన్స్ని మీరు అప్లై చేయండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 14th September స్టార్ట్ అయింది, 13th October వరకు మీకు లాస్ట్ డేట్. సో 13th October లాస్ట్ డేట్. అండ్ ఈవెన్ మీరేంటంటే దెర్ ఆర్ ఫీ పేమెంట్స్ అనేవి మీరు మళ్ళీ ఒక 2 డేస్ అయితే 14th, 15th కూడా మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా, విత్డ్రాయల్ కరెక్షన్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ 25th October వరకు అయితే టైం ఉంది. సో ఇదివరకు నేను చెప్పిన విధంగా ఈ ఆర్ఆర్బీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ పొజిషన్స్ మనకు ఈ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కావచ్చు, లేదా స్టేషన్ మాస్టర్ కావచ్చు, ఈవెన్ గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, ఇలా ప్రతి డిజిగ్నేషన్కి కూడా సిలబస్ ఓరియంటెడ్ మీకు మాక్ టెస్ట్లు సబ్జెక్ట్ వైజ్ ఇలా ప్రతిది కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, రైట్? సో అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ఎఫర్ట్స్ విల్ బి
putting on these notifications. So try to join our Telegram group so that you guys will get benefit out of this. Right, thank you. Marine updates mana channel lo unnai, right, chusukondi. Wish you good luck. Thank you very much.